మల్టీ టాపిక్ ఫిక్స్డ్ దంతాల అమెరిక, అదేవిధంగా లేటెస్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్ నుంచి మనకు తెలియడానికి మనతో పాటు ఉన్నారు పార్థా డెంటల్స్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కల్పన గారు వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. ముందుగా నోటి ఆరోగ్యం పళ్ళ అవసరం ఎంతవరకు ఉంటుంది మనిషి జీవితంలో? డెఫినెట్లీ ఎస్. ఇప్పటికి కూడా చాలామందికి ఉండే క్వశ్చన్ మార్క్ ఉండే ప్రశ్న అది. ఇప్పటికీ చాలామంది వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నా, సిటీస్లో ఉన్నా, బాగా సివిలైజ్డ్ ఉన్నా కూడా నోటి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఎక్కువగానే ఉంది అని డెఫినెట్గా చెప్పాలి. చాలామంది కూడా నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ పట్ల భయం కానీ, పళ్ళు లేకపోతే జీవన విధానం ఎంత దెబ్బతింటుంది అనే అవగాహన కానీ లేకపోవడమే దీనికి కారణమని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఈ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ చాలా డేంజరస్. చాలామందికి చూడండి, పొద్దున్న లేస్తే బ్రష్ చేస్తే రక్తం వస్తుంటుంది చిగుళ్ళలోంచి, చిగుళ్ళకి చీమ్ పట్టుంటుంది, అలాగే నోట్లోంచి దుర్వాసన వస్తుంటుంది, నోట్లో పుళ్ళు పడి ఉంటాయి, పుచ్చిపళ్ళు ఉంటాయి, అయినా ఎవరు పట్టించుకోరు దాన్ని. ఎప్పుడో సివియర్ పెయిన్ వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి పన్ను తీయించుకోవడమో, లేకపోతే ఆ ఒక్క ఎక్కడైతే రిమార్కబుల్ పెయిన్ ఉందో అక్కడ మట్టుకు అడ్రస్ చేయడం లాంటివి జరుగుతాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటి నష్టం? డెఫినెట్గా నష్టమే. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్ని కంటేజియస్ ఉంటాయి, అంటే ఒక్క భాగంలో స్టార్ట్ అయితే మిగతా భాగాలన్నీ కూడా పాకే లక్షణం ఉంటుంది. అది నోటి వరకు, పళ్ళ వరకు, పంటి ఈ దవడ ఎముకల వరకే లిమిటెడ్గా ఉండదు. అది మనం ఉమ్మి మింగినప్పుడు, మన రక్తం ద్వారా మనం భోంచేసినప్పుడు, మనం మంచినీళ్ళు తాగినప్పుడు మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ మన శరీరం అంతా ఇన్ఫెక్ట్ స్ప్రెడ్ అయ్యే అవకాశం పూర్తిగా ఉంటుంది. అందుకే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళు మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా కొంచెం కాన్షియస్గా ఉండండి, మనం తాగే మంచినీళ్ళతో పాటు కూడా ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుందని, అలాగే భోంచేసేటప్పుడు మన భోజనం ఆ ఇన్ఫెక్షన్తో కలిసి మనం దాన్ని తీసుకుంటున్నామని, అలా మన చేతులారా మనం మన బాడీని కంటేజియస్ చేసుకుంటున్నాము, ఇన్ఫెక్షన్స్ రావడానికి మనమే హెల్ప్ చేస్తున్నాము అనే విషయం మర్చిపోకూడదు. రెండో పాయింట్, పళ్ళ అవసరం ఎంతవరకు? అవసరం అనే కన్నా అది జీవన విధానం అంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే భోంచేయకుండా ఎవరి జీవితం ఒక రోజు కాదు, ఒక పూట కూడా నడిచే అవకాశమే లేదు. మనం ప్రాపర్గా నమిలి తినే ఆహారమే మనకి శక్తిగా మారుతుంది. అలా మారిన ఆ శక్తితోనే మన రోజు డే టు డే లైఫ్ చేసే చిన్న చిన్న పనుల దగ్గర నుంచి మేజర్ ఇష్యూస్ వరకు మనకి మనం చేయగలుగుతున్నాము. అలా నమిలి తినడానికి కావాల్సింది మనకి మేజర్గా టీత్ కావాలి. అలాగే రెండోది, మనం మాట్లాడాలి పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్, ఇది ఏ పని చేయడానికైనా ముందు మాట అవసరం. అలా స్పష్టంగా మనం మాట్లాడాలి అంటే మనకు కావాల్సింది టీత్. రెండోది, నవ్వాలి. మనం కాన్ఫిడెంట్గా ఉండాలన్నా, మనం ఏ పని అన్నా విత్ కాన్ఫిడెన్స్ చేయాలన్నా, కొంత కొద్దో అట్రాక్టివ్గా ప్లెజెంట్గా కనిపించాలన్నా మనకు కావాల్సింది మంచి స్మైల్. దానికి కావాల్సింది కూడా బేసిక్, గొప్పగా ఉండే తీర్చిదిద్దిన ఆర్కిటెక్చర్ లాంటి టీత్ అవసరం లేదు, కానీ బేసిక్ ప్లెజెంటబుల్ అండ్ ప్రెజెంటబుల్ టీత్ కావాలి. దానికి మంచి చిరునవ్వు కావాలంటే దానికి టీతే కావాలి. మూడోది, మొహం ఇలా జారిపోకుండా, ఈ పెదవుల పక్కన మొత్తం ముడతలు వచ్చేయకుండా, ఈ కిందిన ఈ భాగం అంతా జారిపోకుండా ఉన్నంతలో బెటర్గా కనిపించి తొందరగా ముడతలు రాకుండా ఉండాల్సింది కూడా, అంటే ఫేషియల్ మజిల్స్ని పట్టుత్వంతో ఉంచేవి కూడా లోపలుండే దంతాలే, పై దంతాలు, కింది దంతాలు. అవి పోగొట్టుకుంటే తొందరగా వృద్ధాప్య ఛాయలు రావడానికి, అలాగే ఆ పళ్ళు సగానికి అరిగిపోయిన వృద్ధాప్య ఛాయలు రావడానికి, నోట్లో అసలు పళ్ళే లేకపోయిన వృద్ధాప్య ఛాయలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలా రాకుండా మన యంగ్గా, అట్రాక్టివ్గా, మంచి ఎనర్జెటిక్గా, హెల్దీగా కనిపించాలంటే కావాల్సింది దంతాలు. చూడండి, ఇటు ఇన్ఫెక్షన్కి తీసుకున్నా, ఇటు టీత్ ప్రాముఖ్యత తీసుకున్నా, మన జీవన విధానంలో, మన డే టు డే లైఫ్లో అవి ఎంత పార్ట్ని ప్లే చేస్తున్నాయో పళ్ళు పోయిన వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు వాటి విలువ ఏంటి అనేది. సో దాని లగ్జరీ కిందగానో నీడ్గానో చూడొద్దు, అది మన జీవన విధానం. వీలైనంతలో మనం బెటర్గా చూసుకోవడం మనకు కనీసపు అవసరం. ఓకే అండి, కాలర్ ఉన్నారు పార్వతి హైదరాబాద్ నుండి. పార్వతి గారు, హలో. హలో, నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. హలో. సరే, హలో పార్వతి, చెప్పండి. భారతి, భారతి, భారతి గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, నాకు ఏజ్ 60 ఏళ్ళు మేడం. ఓకే, నాకు మా పండ్లు మధ్యన ఇప్పుడు ఇప్పుడిప్పుడు కందులు వస్తున్నాయి మేడం. ఓకే, తింటుంటే మధ్య మధ్య నెరుకుతున్నాయి మేడం, కొంచెం ఏదని తింటే. ఓకే, పళ్ళు కొంచెం లైట్ గా పళ్ళు గుంజడం మొదలు పెడుతుంది, ఒక 3-4 పళ్ళు. ఈ భారతి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి, ఈ సమస్యలన్నీ మీరు చాలా లక్కీ అని చెప్పాలి, 60 సంవత్సరాలకు వచ్చినాయి. నిజంగానే మీరు హెల్దీగా ఉన్నారు, బెటర్గా ఉన్నారు. కాకపోతే ఈ సమస్యలన్నీ రోజు మేము 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళలోని, అలాగే షుగర్ బీపీ కొంచెం జనరల్ హెల్త్ కాంప్రమైజ్డ్గా ఉండే వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళకేంటి, వచ్చేసరికి పళ్ళ మధ్యన పూర్తిగా ఆహారం ఇరికేస్తూ ఉంటుంది,
పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి, పళ్ళు సలుపుతూ ఉంటాయి. అలాగే పళ్ళు ఎందుకు సలుపుతాయి అంటే కొంత వయసు వచ్చేసరికి పళ్ళు అరిగిపోతాయి, లోపలుండే నరాలు బయటకు వచ్చేయడం వల్ల పళ్ళు సలుపులు రావడం, ఇలా ఫుడ్ ఇరకడం వల్ల సరిగా ఏది తినలేకపోవడం లాంటివి కనపడతాయి. సో వీటిలన్నింటిని అడ్రస్ చేస్తూ మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే మంచి ట్రీట్మెంట్ ప్రొసీజర్ని పార్థ డెంటల్ ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, చాలామందికి సక్సెస్ఫుల్గా చేయడం కూడా జరుగుతుంది. సో మీకే కాదు, 40+లో ఉండే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రాపర్గా నమిలి తినాలి ఫుడ్డు. ఎందుకంటే ఆ ఏజ్ నుంచే మన ఫుడ్ అనేది ఆల్టర్ అవుతుంది. అప్పటి వరకు మనం ఏదంటే అది తినేస్తాం, అంటే అన్నం తినేస్తాం, పిజ్జాలు తినేస్తాం, బర్గర్లు తినేస్తాం. కానీ హెల్త్ కాన్షియస్, ప్రాపర్గా మన హెల్త్ని కాపాడుకునే అవసరం కూడా 40+ నుంచే స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి డైట్ ఆల్టరేషన్లు, న్యూట్రిషన్ ఫుడ్డు, అంటే నమిలి తినే ఫైబర్ ఫుడ్ లాంటివి ఎక్కువ మన డైట్లో ఇంక్లూడ్ చేస్తాం. కరెక్ట్గా ఆ ఏజ్ నుంచే మన పళ్ళల్లో ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఈ ఫైబర్ అనేది తినకుండా ఇరుక్కుపోవడం, సరిగ్గా నమిలి కొరికి దాన్ని మెత్తగా చూ చేయడానికి పళ్ళు సహకరించకపోవడం, గట్టిగా పోని ఏదైనా ప్రయత్నం చేయాలి అని చూసినా పళ్ళలోంచి నొప్పులు రావడం లాంటివి జరుగుతాయి. ఆ టైంలోనే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ట్రీట్మెంట్లో పేషెంట్కి జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, 100% పేషెంట్ నమిలి తినగలుగుతారు ఎలాంటి ఆహారాన్నన్నా. రెండవది, ఆహారం ఇరుకుతుంది అనే కంప్లైంట్ని పూర్తిగా తీసేస్తుంది. మూడవది, 40 నుంచే కొంచెం నోట్లోంచి స్మెల్ రావడం, ఏమైనా చిగుళ్ళలోంచి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్ని చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, చీమ్ పట్టడం, నోట్లోంచి దుర్వాసన లాంటి ప్రాబ్లమ్స్ని 100% ఇరాడికేట్ చేసేసి ట్రీట్ చేసేసి వదిలిపెడతారు. మూడవది, ఆహారం ఇరగకుండా చూసుకుంటారు. నాలుగోది, ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయో మన జా, ఈ వెర్టికల్ హైట్ కూడా, టీత్ కూడా నోట్లో అన్నీ ప్రాపర్గా ఉండాల్సినవన్నీ ఉండి, నోట్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండి, పూర్తిగా నమిలి తినేటట్టు సైజు, లెంత్, విడ్త్ కరెక్ట్గా మనం ఎప్పుడైతే పెట్టేస్తామో అప్పుడు పేషెంట్ అపియరెన్స్ కూడా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇది ఎవరైతే ఇలా ఇబ్బంది పడుతున్నారో, ఇబ్బంది పడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. సందులు అనే సమస్యతో ఎవరు బాధపడుతున్నారో వాటిని 100% క్లోజ్ చేసేసి, ముందు నవ్వడానికి మంచి అపియరెన్స్తో పాటు 100% నమిలి తినే సామర్థ్యంతో పాటు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని కూడా పూర్తిగా తీసేసే ట్రీట్మెంట్ ప్రొసీజరే ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది. అమ్మ, మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, హైదరాబాద్లో 40కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఒకసారి శ్రమ అనుకోకుండా రండి, మేము క్లియర్గా మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ మీకు అది మీకు ఎఫెక్ట్ అవుతుంది, మీకు ఎఫెక్టబుల్గా ఉంటుంది, మీ సమస్యలు సాల్వ్ అయిపోయి మీరు మరింత హెల్దీగా అవుతారు ఈ ట్రీట్మెంట్తో అని మీరు రియలైజ్ అయితే డెఫినెట్గా చేయించుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కనకలక్ష్మి, హైదరాబాద్ నుండి. కనకలక్ష్మి గారు, హలో. హలో, చెప్పండి. హలో, మా పాప 600 అఫ్ అండి. ఓకే, తనకి ఏంటంటే ఫస్ట్ నాకు పుట్టిన తర్వాత తనకి మదర్ మిల్క్ లేకుండే, అయితే పాల డబ్బా వాడడం వల్ల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం పళ్ళకి అయింది అని ఉండే, ఎంతమంది డాక్టర్ చూపిస్తే. ఓకే, తనకి మొత్తం పళ్ళు, ముంగటి పళ్ళు అన్ని ఖరాబ్ అయిపోయినాయి మేడం. అయితే హాస్పిటల్ తీసుకపోతే పళ్ళు ఊసిపోయిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. అయితే పళ్ళు అనేది ఒక్కొక్కటి ఊడుస్తుంది, ఇంకొక పన్ను సైడ్కి వస్తుంది, అది కూడా ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది. సీ, పేరెంట్స్ అందరికీ కూడా నేను చాలాసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్లో ప్రతిసారి చెప్పేది ఏంటంటే, పాల పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే అవి ఎలాగూ ఊడిపోతాయి కాబట్టి ట్రీట్మెంట్ అవసరం లేదు అని ఆలోచనతోనే ఉంటారు, అలా చేయకూడదండి. ఎందుకంటే పాల పళ్ళ కిందనే మన శాశ్వత దంతాల మొగ్గలు ఉంటాయి. ఏదైతే పాల పన్నులో ఇన్ఫెక్షన్ ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ మీరు క్లియర్ చేసుకోకపోయినా, సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోయినా, ఆ ఇన్ఫెక్షన్ కిందనే ఉండే శాశ్వత దంతాల మొగ్గలకు కూడా పాకి మన జీవితకాలం ఉండాల్సిన పళ్ళు ఇన్ఫెక్షన్తోనో పాలిపోయో బలం లేకుండా రావడమో జరుగుతుంది. సో పేరెంట్స్ అందరూ కూడా మరొకసారి చెప్తున్నాను, అదే ఇప్పుడు కాలర్ కూడా చెప్పింది. సో ఆవిడ ఏంటంటే ఎలాగో పాల పళ్ళు ఊడిపోతాయి కాబట్టి శాశ్వత దంతాలు ఎలాగో మంచి వస్తాయనే ఆలోచనతో ట్రీట్మెంట్ చేయించుకోలేదు, ఆ ఇన్ఫెక్షన్ లోపలికి కూడా స్ప్రెడ్ అయ్యి జీవితకాలం ఉండాల్సిన పళ్ళు బలం లేకుండా బయటకు వస్తున్నాయి. అమ్మ, ఒకసారి తీసుకురండి అమ్మ పాపని, మీరు హైదరాబాద్ నుంచే కదా. దీన్ని ట్రీట్ చేయడానికి పీడోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ఉంటారు, ఒకసారి చూసి ఏది బెటర్ అంటే అది చేస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. నేను మరొకసారి చెప్తున్నాను, పెద్దవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు అని డిఫరెన్స్ ఏమి ఉండదండి. నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది ఇన్ఫెక్షనే, దాన్ని మనం తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. శరీరం మీద పుళ్ళు అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకుంటున్నారు, ముక్కులోంచి ఎప్పుడైనా బ్లడ్ వస్తే వెంటనే వెళ్ళి క్లియర్ చేసుకుంటున్నారు. కానీ సంవత్సరాల తడబడి నోట్లో ఇన్ఫెక్షన్ పెట్టుకుని అలానే ఉంచుకుంటున్నారు. ఇంకా ఇవన్నీ నయమే పైకి ఉంటాయి, అది మరీ డైరెక్ట్ నోరు కదండి, నోట్లోంచి డైరెక్ట్ కడుపులోకి తీసుకుంటూ ఉంటారు, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు? అలా చేయకూడదు. పిల్లలన్నా పెద్దవాళ్ళైనా కూడా ఇన్ఫెక్షన్ ఏదైనా నోట్లో ఉంది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది. సంగారెడ్డి నుండి శ్రీకాంత్ గారు, హలో.
హలో మాట్లాడండి డాక్టర్ ఉన్నారు. హలో శ్రీకాంత్ చెప్పండి. మేడం నా పేరు శ్రీకాంత్ మేడం. మేడం నా పేరు శ్రీకాంత్ మేడం. సార్ చెప్పండి సార్ ప్రాబ్లం ఏంటి? మేడం ఇది సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే సార్ ప్రాబ్లం చెప్పండి సార్. మేడం గారికి ఇవ్వండి మేడం. ఓకే మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. వినిపిస్తుంది శ్రీకాంత్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం ఇది నోట్లో ముందటి 6 పళ్ళు పోయినాయి మేడం అయ్యి. ఓకే అది పోయి కూడా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే అయితే ఇందాక నార్మల్ గా పెట్టించాను మేడం. ఆ పళ్ళు కొంచెం బాలేవు మేడం. స్మైల్ ఇచ్చినా గానీ కనిపిస్తున్నాయి, మంచిగా అనిపించట్లేదు మేడం. పోయి కూడా 15 సంవత్సరాలు అవుతుంది, వేరే దగ్గర పెట్టించాను. అయితే ఇప్పుడు కొంచెం మీ రోజు అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాను, అందుకే మన సజెషన్ ఇస్తారని చెప్పేసి కాల్ చేశాను మేడం. ఓకే ఇప్పుడు చాలా మందికి ముందర పళ్ళల్లోని యాక్సిడెంట్స్ వల్ల పళ్ళు పోయినా, లేకపోతే పుట్టుకతో ఏమైనా లోపాలు ఉన్నా, మధ్యలో విరిగిపోయినా, లేదా నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల రంగు మారిపోయిన పళ్ళున్నా, వాళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ఇంప్లాంట్స్తో ఇమ్మీడియట్గా టీత్ పెట్టడం కానీ, ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కండిషన్ బట్టి మనం పళ్ళు పెట్టచ్చు. అయితే పళ్ళు పెడతారు, అవి ఎంత న్యాచురల్గా ఉంటాయి. ఇప్పుడు పేషెంట్ కూడా ఏవో పెట్టించుకున్నారు, బాగానే ఉంది, కానీ ఆయన సాటిస్ఫైడ్ లేరు. ఈ రోజు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీలో ప్రత్యేకించి మేము చాలా జాగ్రత్తలు తీసుకుని స్మైల్ డిజైనింగ్ని చాలా నీట్గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఆ స్మైల్ అనేది ప్రతి పేషెంట్ని డిజైన్ చేసి వాళ్ళకి 100% వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఎంత చక్కగా పళ్ళు పెట్టచ్చు అంటే, మన పుట్టుకతో వచ్చిన పళ్ళు కూడా బాగాలేవు, ఇవే బాగున్నాయి అని అంత అందంగా పెట్టచ్చు. మన ఇంట్లో వ్యక్తులు కూడా, మన దగ్గర బంధువులు, వైఫ్ పెడితే హస్బెండ్ గుర్తుపట్టలేరు, హస్బెండ్కి పెడితే వైఫ్ గుర్తుపట్టలేరు, అంత న్యాచురల్గా మనం స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. దానికి జిర్కోనియం అనే మెటీరియల్ వాడతాము, దాన్ని మామూలుగా వాడడం కూడా విత్ వారంటీ చేస్తాం. వారంటీతో ట్రీట్మెంట్ చేస్తున్నామంటే ఎంత క్వాలిటీతో, ఎంత కాన్ఫిడెన్స్తో, ఎంత మా మీద మాకు మా ట్రీట్మెంట్ పట్ల ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే విత్ వారంటీ మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాము. సో భయపడాల్సింది ఏమీ లేదు. మీరు ఒకసారి రండి సార్, మీరు ఒక సంగారెడ్డిలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. మేము చేసిన ట్రీట్మెంట్ యొక్క ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి ప్రతి బ్రాంచ్లో, 108 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. 108 బ్రాంచెస్లో కూడా ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. వాటిలన్నిటిని ఒకసారి చూడండి, చూస్తే మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. స్మైల్ డిజైనింగ్ చేయించుకోవడం వల్ల మన అందం ఎంత ఇంప్రూవ్ అవుతుంది, మనం ఎంత అట్రాక్టివ్గా ఉంటాము. కనీసం యాక్సిడెంట్ ముందు కాదు, అంతకుముందు ఉన్న టీత్ కన్నా ఈరోజు మనం పెట్టిన, అంటే మనం చేసిన స్మైల్ డిజైనింగ్ మరింత బెటర్గా, మరింత అట్రాక్టివ్గా ఉంటుంది. పార్థ డెంటల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం పార్థ డెంటల్కి వచ్చే కేసెస్ అన్నీ కూడా ఎక్కడా చేయలేము, మీకు టీత్ ఇవ్వలేము, మీకు స్మైల్ కరెక్షన్ చేయలేము, మీ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయలేము, మీకు షుగర్ ఉంది, మీకు బీపీ ఉంది, మీకు చిగురు లేదు, మీకు పళ్ళు పెట్టలేము అని అన్ని వేరే వేరే డెంటల్ క్లినిక్స్లో, ఒక 10 డెంటల్ క్లినిక్స్లో వాళ్ళని రిజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్లీ పార్థ డెంటల్కి వస్తున్నారు పేషెంట్లు. దట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్. అంటే 100 పేషెంట్లలో 90% మంది పేషెంట్లు మొత్తం ఎక్కడ రిజెక్ట్ అయిన పేషెంట్లే వస్తున్నారు. వాటిని చాలా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని చాలా సక్సెస్ఫుల్గా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఒక కేసును కూడా 10 మంది డిస్కస్ చేసి నీట్గా ట్రీట్మెంట్ ప్లాన్ వేసి 97% సక్సెస్ రేట్తో అవి చేయడం జరుగుతుంది. పేషెంట్స్ హ్యాపీ అంటే మరి వాళ్ళు ఇంకా ఎమోషనల్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. అంత పర్టికులర్గా, అంత క్లియర్గా, అంత పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. మేబీ ఒక సిట్టింగ్ ఎక్కువ తీసుకోవచ్చు, మేబీ కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉండొచ్చు, బట్ ట్రీట్మెంట్ ఫైనల్ రిజల్ట్ అనేది ప్రాపర్గా, పర్ఫెక్ట్గా పేషెంట్కి డెలివర్ చేయడం జరుగుతుంది. అలా చేయడానికి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, టెక్నీషియన్స్, ల్యాబ్లతో సహా శ్రమ పడడం జరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా కూడా ఎక్కడైనా ఇది జరగదు, ఈ పళ్ళు పెట్టలేము, మీకు నమిలి తినలేరు, మీరు మీ నోట్లో ఇన్ఫెక్షన్ క్లియర్ చేయలేము, మీకు షుగర్ ఉంది, మీకు బీపీ ఉంది, మీకు ఇది కుదరదు, అవ్వదు అనే కేసులు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే డెఫినెట్గా మమ్మల్ని ఒకసారి అప్రోచ్ అయ్యి చూడండి. జస్ట్ ఒక ట్రై చేయండి, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు కమ్. ఒక్కసారి వచ్చి ట్రై చేసి మాతో కూర్చొని డిస్కస్ చేసి ఇది సమస్య అనే వాళ్ళకి కూడా మేము టీత్ ఇవ్వగలం. మేము ఎక్కడా కాదు అనే దగ్గర మేము చేయగలుగుతాం, ఎందుకంటే మేము చేస్తున్నాం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో, నేను రోజు చూసే కేసెస్తోని నా ఎక్స్పీరియన్సే మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ అవ్వదు అనే కేసెస్నే మేము హ్యాండిల్ చేస్తున్నాం, మా అన్ని బ్రాంచెస్లో అవుతూ ఉన్నాయి.
సో అలా ఎవరైనా పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉంటే డిప్రెషన్కి గురవ్వాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెన్స్ లో చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈవినింగ్ అలాంటి కేసు ఒకటి నేను హ్యాండిల్ చేస్తున్నాను, అనంతపూర్ నుంచి వచ్చిన్నారు, ఎక్కడ కాదు అనేది మేము సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. సో ఒకసారి మీరు అలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 నెంబర్, అది 108 బ్రాంచెస్ని కనెక్ట్ చేసే నెంబరు. ఒకసారి మీరు ఎవరైనా అలా ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇక ఇంప్లాంట్స్కి, ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్కి తేడా ఏంటి, అదేవిధంగా దీని ప్రత్యేకత ఏంటి మెయిన్గా? ఎస్ డెఫినెట్లీ ఎస్, ఇంప్లాంట్స్ అనేది మనం ఎప్పుడు వాడతాము, కృత్రిమ మన శాశ్వత దంతాలు పోయినప్పుడు కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవడానికి ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడుండే అడ్వాన్స్మెంట్స్ ద బెస్ట్ అడ్వాన్స్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకు, ఏంటి అడ్వాన్స్మెంట్? చాలామంది పేషెంట్లు కూడా యూట్యూబ్లో చూసి వస్తున్నారు, నాకు క్వశ్చన్ వేస్తున్నారు, మేడం ఇంప్లాంట్ అంటే చాలా రక్తస్రావం అవుతుంది మేడం, ఇంప్లాంట్ అంటే అది ఒక పెద్ద సర్జరీ మేడం, ఇంప్లాంట్తో ఈరోజు మీరు ఇంప్లాంట్తో ట్రీట్మెంట్ చేస్తే నాకు ఎప్పుడో 6 నెలలకి టీత్ వస్తాయి మేడం, అదంతా మాకు వద్దు, ఇప్పటికిప్పుడు వచ్చేది ఏదైనా చేయండి అని ఈ రోజుకి, ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ రోజుకి పేషెంట్ దగ్గర నుంచి క్వశ్చన్స్ని వింటూ ఉంటాను. కాదు, ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీ వేరు, ఒకప్పుడు చేసే ట్రీట్మెంట్స్ వేరు, ఈ రోజు ట్రీట్మెంట్స్ వేరు, ఈ నిమిషం ట్రీట్మెంట్స్ వేరు. ఇంప్లాంట్స్లో కూడా ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. ఇంప్లాంట్స్ అనేది మనం ఎక్కడ సర్జికల్ ప్రొసీజర్ కాదు, అది అంటే మనం ఎక్కడ కొయ్యము, కుట్లు అనేవి వేయము 100% కాదు. ఇంప్లాంట్ ఇన్సర్షన్, ఇంప్లాంటేషన్ అంటే ఇంప్లాంటేషనే. చక్కగా ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ నీట్గా ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేసి 72 గంటల లోపల టీత్ ఇచ్చేస్తాం, అన్లెస్ అండ్ అంటిల్ ఇంకొక సైడ్ ట్రీట్మెంట్స్ ఏమీ లేకపోతే 100% టీత్ ఇచ్చేస్తాం. పేషెంట్కి ఇవ్వడమే కాదు, ఇచ్చిన నిమిషం దగ్గర నుంచి తినమని చెప్తాం, ఆగాలి, ఆరాలి, గాయం మానాలి, వారం తినండి కాదు, ఇంప్లాంట్స్ టీత్ పెట్టిన తర్వాత వెంటనే తినండి, మీరు ఇంటికి వెళ్ళి సాయంత్రానికి కల్లా తినండి, ఎక్కడన్నా ఎత్తుంటే చెప్పండి, రేపు పొద్దున కల్లా దాన్ని కరెక్ట్ చేస్తామని చెప్పి పేషెంట్ని అక్కడికక్కడ తినిపించి ఇంటికి పంపించగలుగుతున్నాం. సో ఎవరికైనా కూడా ఈరోజు మనం ఇమ్మీడియట్గా నమిలి తినే టీత్ ఇవ్వగలుగుతున్నాము ఫిక్స్డ్ పద్ధతుల్లో అంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనే చెప్పొచ్చు. ఒకప్పుడు షుగర్ పేషెంట్లకి ఫిక్స్డ్ టీత్ ఇవ్వలేకపోయేవాళ్ళం, ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. ఒకప్పుడు చిగురు లేదు, ఎముక లేదు అని టీత్ పెట్టలేకపోయేవాళ్ళం, ఈరోజు చిన్నగా ఎముక అయిపోయినా పర్లేదు, దానికి తగినట్టు ఉండే సైజు ఇంప్లాంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాము. ఒకప్పుడు కొన్ని సందర్భాల్లోనే అంటే బ్రిడ్జి పద్ధతుల్లో మాత్రమే డిపెండ్ అయినప్పుడు ముందు వెనక శాశ్వత దంతాలు ఉంటే వాటి సపోర్ట్తో మాత్రమే టీత్ ఇవ్వగలిగేవాళ్ళం, కానీ ఈరోజు మనకు సపోర్ట్ అవసరం లేదు, మన శాశ్వత దంతాల్ని మన న్యాచురల్ టీత్ని మనం డిస్టర్బ్ చేయక్కర్లేదు, వాటిని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండానే ఎక్కడెక్కడ టీత్ పోయినాయి అక్కడెక్కడ పెట్టుకోవచ్చు. అలాగే నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా, ఆఖరికి పళ్ళ సెట్లు వాడే వాళ్ళకు కూడా చాలా నీట్గా ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేసి 3 రోజుల్లోగా 72 గంటల్లోగా ఫిక్స్డ్ టీత్ ఇచ్చి వెంటనే తినమని అడగగలుగుతున్నాం. సో ఎవరికైనా కనీసం నమిలి తినే పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నాము అంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్లే అని చెప్పొచ్చు. ప్రాపర్గా నమిలి తినడం అనేది మనకు చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం, ఎందుకంటే మనం ప్రాపర్గా నమిలి తిన్న ఫుడ్డే మనకు కరెక్ట్గా జీర్ణం అవుతుంది, కరెక్ట్గా శక్తి కింద మారుతుంది, మన జీవితకాలం క్రానిక్ డిసీజెస్ మీద పడకుండా మన జనరల్ హెల్త్ని, స్టామినాని మెయింటైన్ చేసుకుంటూ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకోవాలి అంటే ప్రాపర్ డైట్ ఉండాలి, తినాలి ప్రాపర్గా, ఆ తినడానికి కావాల్సినవే మనకి టీత్ కావాలి. ఏ సందర్భాలన్నా టీత్ పోయిన సందర్భాల్లో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనం ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాం, ఎవరికైనా ఇందులో లిమిటేషన్స్ అనేవి ఏమీ లేవు. ఓకే డాక్టర్, అయితే అలైనర్స్ కూడా గురించి కూడా చెప్పారు కదా, సో ఏంటి దాని ప్రత్యేకత ఏంటి? అలైనర్స్ అనేవి ఏంటంటే అండి, క్లిప్పులు లేకుండా క్లిప్పుల చికిత్స అది. ఇప్పుడు ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటే మనం క్లిప్స్ ట్రీట్మెంట్ చేస్తాం, ఎస్ ఈరోజు చేస్తాం, కన్వెన్షనల్ ట్రీట్మెంట్, బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. కాకపోతే అవి మన నోట్లో అతికిస్తారు, ఈ అతికించడం మీద కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి నెల ఒకసారి విజిట్కి రావాలి, ఎస్ ఇక్కడ అందుబాటులో ఉండేవాళ్ళు, పిల్లలు వాళ్ళందరూ కూడా వస్తారు, కానీ ఇది చాలామందికి ఇలా క్లిప్పులు పెట్టుకుని ఎత్తుపళ్ళని, వంకరపళ్ళని, సందుపళ్ళని కరెక్ట్ చేసుకోవడం సాధ్యపడని పొజిషన్స్లో 50% పైన ఉంటారు. పిల్లలకు బయట చదువులు ఉంటాయి, ప్రతి నెల రాలేరు, ఫిక్స్డ్ టీత్ ఉంటే వాళ్ళు ఫోకస్ ఉండదు. రెండోది ఆటలు నేర్చుకునే పిల్లలు ఉంటారు, మూడోది ఎంట్రన్స్లకు ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు, నాలుగోది చదువు మీద ఎక్కువ ఫోకస్డ్ ఉంటారు, వాళ్ళు క్లిప్పులు పెట్టడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది, ఐదోది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు రోజు క్లయింట్ మీటింగ్స్ లాంటివి అటెండ్ కావాలి, ఆరోది చాలా ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫుడ్ మానలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఉండే వాళ్ళందరికీ కూడా ఇలా ఫిక్స్డ్ క్లిప్స్ లాంటివి కాకుండా అలైనర్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. అలైనర్స్ అంటే ఏంటి, సన్నగా ఉండే ఒక రిమూవబుల్ ట్రే, పల్చిగా ఉంటుంది, దాన్ని చక్కగా తీయడం పెట్టడం అనేది వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, అది పళ్ళు తొంగడానికి ఇబ్బంది ఉండదు, అది ఫిక్సేషన్ కాదు కదా, అది తీసి పక్కన పెట్టుకుని పొద్దున సాయంత్రం మనం నీట్గా బ్రష్ చేసుకోవచ్చు.
అలాగే మన ఫుడ్ మీద మనకు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, మెత్తటి పదార్థాలు తినక్కర్లేదు. ఎందుకంటే అది తీసి పక్కన పెట్టి మనకు నచ్చిన ఫుడ్ తిని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ప్రతి నెల డాక్టర్ గారు విజిట్కి రాకుండానే ఆ సెట్ ఆఫ్ ఐలైనర్ వారానికి ఒకసారో, 7 రోజులకు ఒకసారో, 20 రోజులకు ఒకసారో, 15 రోజులకు ఒకసారో మీ కండిషన్ బట్టి చేంజ్ చేసుకోమని చెప్తాము. అలా చేంజ్ చేసుకుంటే వాటి పని అది చేసుకుంటూ ఉంటుంది. మ్యాక్సిమమ్ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైనా కూడా ఉంటే, వాళ్ళు బయట దేశాల్లో ఉండేవాళ్ళు కానీ, బయట రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళు కానీ, ఇక్కడ ఉండే పై పొజిషన్లో పై స్థాయిల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆన్ స్క్రీన్ పీపుల్ కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలైనర్స్ని ప్రిఫర్ చేయడానికి, అది కనిపించని ట్రాన్స్పరెంట్ రే అవ్వడం ఒకటైతే రిమూవబుల్ ఇంకొకటి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఎలైనర్స్ని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. ఎలైనర్స్ అనేది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, దానికి పార్థ డెంటల్ గ్యారంటీ ఇస్తుంది. ఏమై ఇబ్బంది లేకుండా 100% ట్రీట్మెంట్ చేయొచ్చు. అన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా, అన్ని ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నా, చాలామందికి ఫీజు పే చేయడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సో ఫీజుని కూడా ఒకటేసారి పే చేయాల్సిన అవసరం లేకుండా పార్థ డెంటల్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. 108 బ్రాంచెస్లో కూడా చక్కగా ఈఎంఐలో ఫీజు పే చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇన్స్టాల్మెంట్లో మీరు ఫీజు పే చేసుకోవచ్చు. 10 నెలలు, 8 నెలలు, 12 నెలలు, 18 నెలలు ఇలా ఇన్స్టాల్మెంట్లో ఫీజు పే చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ వెంటనే కూడా చేసుకోవచ్చు. సో ఎవరికైనా మా హెల్ప్ కావాలన్నా, మా సజెషన్స్ కావాలన్నా, మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్ మా 108 బ్రాంచెస్ని ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండి 20కి పైగా బ్రాంచెస్ని ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు.